Rey Taufiq, last year you were telusana CA tho IT returns file cheppichao kada. ఈ ఇయర్ కూడా కొంచెం చేపించరా. అదేంటన్నా, లాస్ట్ డేట్ అయిపోయింది కదా, ఇంకా ఫైల్ చేయలేదు నువ్వు? అది పనిలో పడి మర్చిపోయానరా. నీ కోడబడిచే పనులు ఏమున్నాయన్నా, ప్లీజ్ లుక్ ఇన్ టు దిస్ అని చెప్పి టీమ్ మెయిల్ చేయడం తప్ప. సొల్లు పంచు లేకు, ఆ సీఏ గారితో మాట్లాడు, ఫామ్ 16 పంపిస్తాను, ఈసారి కట్ అయిన ట్యాక్స్ అమౌంట్ మొత్తం రిటర్న్స్ లో వచ్చేయాలని చెప్పు. వస్తాయి వస్తాయి, రిటర్న్స్ తో పాటు ఐటీ డిపార్ట్మెంట్ నుంచి నోటీసులు కూడా వస్తాయి. నోటీసులు ఏంట్రా? న్యూస్ చూడలేదేమో తమరు, ఇప్పుడు ఐటీ డిపార్ట్మెంట్ వాళ్ళు సాలరీడ్ ఎంప్లాయీస్ మీద కాన్సన్ట్రేట్ చేశారు. ఎవరైతే ఫాల్స్ ఇన్ఫర్మేషన్, ఫేక్ డాక్యుమెంట్ సబ్మిట్ చేస్తున్నారో వాళ్ళని ఫిల్టర్ చేసి వాళ్ళకి నోటీసులు పంపుతున్నారంట. ఓడియమ్మ జీవితం అంటే ఐటీ డిపార్ట్మెంట్ వాళ్ళ కళ్ళు ఈసారి సాలరీడ్ ఎంప్లాయీస్ మీద పడ్డాయన్నమాట. అవును, అందుకే మూసుకొని ఎంత రిటర్న్స్ వస్తే అంత తీసుకోవడం ఉత్తమం. కరెక్టేరా, కానీ చూస్తూ చూస్తూ అంత ట్యాక్స్ అమౌంట్ వదిలేయాలంటే మనసు రావట్లేదురా. ఏంటి బాబు మనసు రావట్లేదా? నోటీసులు వస్తే రిటర్న్ సగం దేవుడు ఎరుగు, ఎక్స్ట్రా ఫైన్ కూడా పే చేయాలి మనం. ఛీ, ఈ గవర్నమెంట్ వాళ్ళు ఉన్నారు చూసావు, ఎప్పుడు మన సాలరీడ్ ఎంప్లాయీస్ మీద పడి బ్రతుకుతారా? ఇండియాలో సక్రమంగా ట్యాక్స్ కట్టేది మనలాంటి సాలరీడ్ ఎంప్లాయీసే, అయినా మనకి వాల్యూ ఉండదు. మన దగ్గర ట్యాక్స్ రూపంలో డబ్బులు దొబ్బేసి ఎవరెవరికో వెళ్ళి ఫ్రీగా డబ్బులు పంచి పెడతారు. అదేదో వాళ్ళ పాకెట్ లోంచి పంచుకున్నట్టు మళ్ళీ ఏదో బిల్డప్ ఒకటి. పోయి మనకేమైనా ఎక్స్ట్రా ఫెసిలిటీస్ ఉంటాయా? అబ్బే అస్సలు లేదు. ఆటోమొబైల్స్, డ్రెస్సెస్, సెల్లూన్స్, పబ్స్, రెస్టారెంట్స్, తినే ఫుడ్ కోర్ట్లు అన్నిటి మీద ట్యాక్స్లు అడ్డంగా వేసేసి మన దగ్గర ఎక్స్ట్రా డబ్బులు దొబ్బేస్తారు. ఈ సిస్టమ్ ఉంది చూసావు, ఈ సిస్టమ్ నాకు అస్సలు నచ్చలేదు రా. ఇది ఏంటి పొలిటికల్ స్పీచ్? బాలిసిపోయినట్టున్నావు, వాటర్ తాగుదా? వాటర్ కాదు, బియర్ తాగుతా. బ్లడీ నాన్సెన్స్.